नमस्ते कालोजी टीवी वेदिकगत रेंडु मूडु रोजुलुगा मंचिर्याल नियोजकवर्गालो तिरुगुता उन्ना सो खच्चितंगा मार्पु रावाल्सिंदे राष्ट्रंलो मार्पु राकपोते मन बतुकुलु इंका दीन परिस्थितिकि वेल्ले अवकाशं उंडनि चेप्पि सो तेलंगाणा राष्ट्रव्याप्तंगा तिरिगे प्रयत्नं चेस्ता उन्ना गत रेंडु रोजुलुगा मंचिर्याल तिरुगुता उन्ना सो नालुगु सार्लु मंचिर्याल नियोजकवर्ग प्रजलु दिवाकर रावुकु अवकाशं इच्चिर्रु सो आयन 70 ఏళ్ల పైచిల్కున్నాడు మళ్ళీ ఒక అవకాశం ఇవ్వండి ఇంకా ఏ స్థానం వస్తాడు సో ఇక్కడ ఉన్న ప్రజలేమో మెజారిటీ ప్రజలు దివాకర్ రావుకి ఎట్టి పరిస్థితిలో మీ ఓటు వేయమని చెప్పి సో మెజారిటీ పీపుల్ చెప్తా ఉన్నారు సో ఇప్పుడు నేను ఏ మండలం ఇది హాజీపూరేనా హాజీపూర్ మండలం వేంపల్లి గ్రామంలో నేనున్నా సో ఇక్కడ నార్మల్ ఊర్లల్లో పొద్దుకంగా పొదుగాల ఇట్లా కూర్చుంటారు కాబట్టి ఎలక్షన్ కూడా దగ్గర పడతా ఉన్నాయి కదా సో ఎటువైపు ఉండాలి మార్పు రావాల్సిన అవసరం ఉందా అనే డిస్కషన్ కూడా వీళ్ళ మధ్యలో జరుగుతున్నట్టు తెలుసా ఉంది సో ఒకసారి మాట్లాడదాం నిజంగా మార్పు రావాల్సిన అవసరం ఉందా 4 సార్లు గెలిపించిన దివాకర్ రావు ఏం చేసిండు యా పెద్దనా నమస్తే నమస్తే వాస్తవమే చెప్పినా కదా నేనైతే అవునా సో 2 రోజులు అవుతుంది తిరగబట్టి ఇది 3వ రోజు సో దివాకర్ రావుకు ఎట్టి పరిస్థితిలో ఓటేయమని చెప్పి ప్రజలు అంటా ఉన్నారు సో మీ గ్రామంలో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు మీరేమనుకుంటారు ఆయన ఇక్కడ మాకు గంగా వాటర్ వారితే ఒక్కసారైనా మమ్మల్ని మందలేయలేదు కనీసం పలకరించుడు లేదు మీకు ఏమైనా నచ్చినా అని అడుగుడు లేదు అటువంటి వానికి మేము ఎట్లా ఓటు వేయమంటారు మేము అడిగినాక ఎట్టి పరిస్థితులే ఓటు వేయం పంట పురుగు నష్టపోతాను పంట పురుగు నష్టపోతాను కనీసం మీకు ఎంత నష్టమైందని కూడా అడుగుతలేడు మరి అటువంటి ఆయన మేము ఎందుకు గెలిపించాలి అసలే గెలిపించాం ఆయన సో రాష్ట్రం రాకముందుకు 2 సార్లు అవకాశం ఇచ్చారు వచ్చిన తర్వాత 2 సార్లు అవకాశం ఇచ్చారు 4 సార్లు ఆయనకి అవకాశం ఇచ్చినాం మాకు ఈ ఎప్పుడు కానీ వర్ష అయితే వర్షాలు కొడితే మాకు నీళ్ళు వస్తాయి గంగ వాటర్ దాని కడితే మా పంట పొలాలు మునుగుతున్నాయి పంపులు మునుగుతున్నాయి ఈ లైన్ పడిపోతుంది అటు మాకు వచ్చి కనీసం మాకు మేము ఏమేమి నష్టం జరిగింది పంట ఎంత నష్టమైందని ఎప్పుడు మాత్రం అడిగేటోడు కాదు అటువంటి మేము ఓట్లు వేయాలని అనుకుంటున్నాం అసలు వర్షం పడితే ఇప్పుడు పంట చేను మొత్తం మునిగిపోవాల్సిందే మా ఆగు పంట అన్ని మునిగిపోతాయి మునిగిపోతే ఏమైనా పరిహారం అలాంటిది ఏమన్నా ఏమీ లేదు రూపాయలు ఆయన అడిగితే కదా మేము చెప్పుకోవడానికి కనీసం వాళ్ళ అధికారులన్నా పంపించి అడిగిపించిన దాతలు లేవు మళ్ళీ ఒక అవకాశం అంటుండు 4 సార్లు ఇచ్చారు నా అవకాశం ఇచ్చే పరిస్థితి లేదు నా ఉద్దేశం అయితే ఓటే ఇప్పుడు మంచిర్యాలలోనే మార్పు రావాలా లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా గవర్నమెంట్ మారాల్సిన అవసరం ఏమైనా ఉందా మొత్తం మారితేనే బాగుండని నాకు నా ఉద్దేశం అయితే మొత్తమే మారాలని ఆలోచన కాంగ్రెస్ వచ్చిన మీద బీజేపీ వచ్చిన మీద ఆయనకు రావద్దని ఉన్నాయి నా ఉద్దేశం సో ఎవరెవరు తిరుగుతారు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది బీజేపీ పరిస్థితి ఏంది వీళ్ళు తిరుగుతారు మరి సో ఆయన అంటే వాళ్ళు తిరుగుతారు కానీ అధికారులు వస్తలేరు బండ్లు తిరుగుతాను అటీయ అధికారులు వచ్చి ఎప్పుడు అడుగుతలేరు కానీ దాదాపుగా ఇప్పుడు ప్రేమసాగర్ రావు అయితే 2 సార్లు వచ్చాడు ఆయనకు వేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మా ఊళ్ళోనైతే బీజేపీ సపో పోటీ ఇస్తుంది కాకపోతే గెలవకపోవచ్చు సో వీళ్ళన్న ఏమన్నా ఆదుకురా మీకు అంటే మీ పంట మునిపోయి మీరు ఇబ్బందులు పడతా ఉంటే ఇల్లు అచ్చుడు కానీ మందరిచ్చుడు కాదు ఇప్పుడు పంట ఇప్పుడు ఇల్లు మునిగినాయి కానీ పులారా పాకిళ్ళన తెచ్చిచ్చేది వీళ్ళు అంతమంది కూడా లేదు కొందరు బియ్యం ఇచ్చారు ఊళ్ళే కానీ వీళ్ళు అది లేదు గవర్నమెంట్ ద్వారా వచ్చినాయి తప్ప వీళ్ళు సపరేట్గా వచ్చి ఏమిచ్చేది లేదు సో మీరు సింగరేణి ఎంప్లాయీగా వర్క్ చేసిరా సింగరేణి ఎంప్లాయీ ఏం మారింది 10 సంవత్సరాల కాలంలో సింగరేణి కార్మికుల బతుకులు ఏమన్నా సింగరేణిలో ఏమీ మార్పులు ఏం జరగలేదు వాళ్ళు గొప్పలు చెప్పకుండా తప్ప మార్పులు ఏం జరగలేదు ఇంకా కాంట్రాక్టర్ లేబర్ పెరిగింది కానీ తగ్గలేదు ఇక రిటైర్డ్ అయిన ఎంప్లాయీకి కొందరికి పాతోళ్ళకు మాత్రం పింఛని పెరుగుదల లేదు అవి చెప్పుకుంటారు కానీ పెరుగుదల ఉంటే బాగుండేది పాతోళ్ళకు 500 కాడికెళ్ళి పింఛను ఉన్నది వాళ్ళు ఒక 3-4 వేలు పెంచితే బాగుండేదని మా ఉద్దేశం సో ఇప్పుడు మీ దాంట్లో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉంటారు కదా ఎంప్లాయీలు కాంట్రాక్ట్ లేబర్ ఇప్పుడు 50% అయ్యింది వాళ్ళు పర్మనెంట్ చేసిండా వాళ్ళు పర్మనెంట్ చేయరు వాళ్ళకి లెగ్యులర్ జీతం వాళ్ళకు ఆ కాంట్రాక్టర్ల జీతం ఇస్తారు వీళ్ళకి కంపెనీ చేయదు వాళ్ళకు వాళ్ళు 50% అయ్యారు ఇప్పుడు వాళ్ళని తగ్గిస్తే బాగుండు కానీ వాళ్ళని తగ్గిస్తలేరు వాళ్ళని పర్మనెంట్ చేసినా అంతే కానీ వాళ్ళని చేయరు సో 2013లో కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు ఒక 8000 పట్టాలు ఇచ్చిండు అనుకుంటా ఇక్కడ ఎవరికైనా ఇచ్చిన పట్టాలు అలాంటి భూమి పట్టాలు 75 చదరపు గజాల భూమి అనుకుంటా సో చాలా మంది ఆ పట్టాలు పట్టుకొని ఇంకా ఏం లేదు కానీ ఇండ్లైతే ఇండ్ల భూములకు పైసలు వచ్చినాయి ఇల్లు ఉన్న భూమి ఉన్న వాళ్ళకు ఇండ్లకు డబ్బులు ఇచ్చారు అప్పుడు ఉన్న వాళ్ళకు కొందరికి వీధ వాళ్ళకు డబ్బులు ఇచ్చారు వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు పక్క ఇల్లు కట్టుకున్నారు డబల్ బెడ్రూమ్ పరిస్థితి ఏంది ఎక్కడన్నా మా ఊళ్ళో అయితే కట్టలేదు మరి బయట సంగతి తెలియదు కానీ మా ఊళ్ళో అయితే కట్టలేదు అంటే అందరూ ఇండ్లు ఉన్న వాళ్ళే ఉన్నారు ఇక్కడ మా ఊళ్ళో అయితే కట్టలేదు మరి లేని వాళ్ళు ఉన్నారు అంటున్నారు లేని వాళ్ళు ఉన్నారు ఉన్నారు కిరాయికి ఉన్నారు ఇక్కడ ఇంట్లో ఇక్కడ కిరాయికి ఉన్నారు కానీ వాళ్ళకు లేదు మీరేంది కేసీఆర్ సంక్షేమ పథకం పొందుతారు పింఛన్ వస్తుందా పింఛన్ వస్తాను 2000 రూపాయలు ఇప్పుడు మీలాంటి వాళ్ళందరూ కేసీఆర్ పెద్ద కొడుకే కదా
दिवाकर कंपलसरी मारपे रावासीदे इला रेपे रईत बंधु अने वरक असंपेद यलमूल को भूसमल के उ पदरा इकरा मुफे एकरा सनकार रैतलकेकरम रेकरा इलाई लेने वालू उ पैसा रईत बंधु पड़ेदे लक्षल को वाले उन्ना भूसमल के पड़ता है गरीबों की पड़ता अदेदो गरीबों की प्रभुत्म केसीआर चेसे एट्लेंटे अरे व्यवसाय से मंद पत्ता सबसीडी सबसीडी रईत की वाणी कुछ आड़ बैठक आड़ो कबूल रईत कबूल गाने असल उ भूसम के पड़ती रईत इधी पदार वेल संवसान पदार वेल पदार वेल इतना इतने डबल बेड्रूम कड़ता एक् कटे गरीब इंडलो भूमि कटू कटा पैसा इवन की ऊर्जा पैसा रेवन डबल बेड्रूम रे अलक्षन मुंगे एनो अबद्धा आड़ता एनो चुपता इवर अच्छी लेकिन व्यवसाय अड्ल कल पे ने रोजलू अड्ल कलनाई इदे एमएलए सार दिवाकर दरते कुंटराया अक्ने वर्षा को अड्ल मत तड़ता है कुपल कुपल तड़ी मम्मेमेंट ये गोदाम ये रईस मिल खाली ले गोदाम लेदान मेमोड़ा गो रईतना पे श्रीरांपुर गोदाम माटना अड़ स्टाक सर अंटे దాని కిరాయట రైస్ మిల్ లోడ్ కట్టుకో అన్నాడు రైస్ మిల్ లోడ్ కట్టుకుంటాడు ఆడు అంటే ఆడంటే నేను కిరాయి కట్టుకున్నాను ఆడంట మా అట్లు కల్లాలలో తడిసి అక్కనే నెల రోజులు ఉన్నాయి అక్కడ ఆయట వర్షకాలం మొత్తం తరుగు మళ్ళీ కట్టింగ్ ఇక్కడ అమ్మాలలో కట్టింగ్ ఆడ మిల్లు కడిగి పోతే కట్టింగ్ మాకు అక్కడ వాళ్ళు పెట్టేది 70 కిలోలు పెడతారా ఆడి వరకు 15 కిలోలు కట్ చేస్తాను వాళ్ళకి 58 కిలోలే మాకు లెక్క బిల్లు కూడా ఒరిజినల్ ఏడట పేపర్ మీద రాసిస్తారట బిల్లే లేదు ఏది లేదు మాకు ఇచ్చేది ఏది లేదు కాంట పెట్టకపోతే అట్టిదే ఇక్కడ అమ్మాలలో పేపర్ మీద రాసిస్తాడు ఒక గిన్నెకి గిన్నె బస్తాలని అంతే గది మీదనే ఇక అక్కడ వేనాక డబ్బులు ఆడు ఎంత చేద్ద తెలువది ఇచ్చగాడి తీసుకోండి ఎవరు అడుగుడు ఇక్కడ మాకు చైర్మన్ ఉన్నాడు ఇక్కడ పాత మంచిరాలన ఆ చైర్మన్ పెంట సత్యనారాయణ ఏం సత్యన నేనేం చేయాలి ఆ అడ్లు మంచిగా లేవాట తడిసినాయి అంటాడు తాళున్నాయని అక్కడ కట్ చేసినారు నేనేం చేయాలని అంట ఒక్కొక్కలకు 100,000 రూపాయలు అయితే అలాగే 70,000 30,000 కట్టు 25,000 కట్టు 40,000 కట్టు అయితే అన్నాయి మాకు మందు పత్తాలకు అడ్డగోలు పెట్టుడు స్ప్రే చేసడానికి అడ్డగోలు రేట్లు పెంచిండు ఒక ఏం లేదు రైతు బాంధు ఇస్తాను ఆ 2,000 రూపాయలు పింఛన్ ఇస్తాను అని అనుకున్నాడే కానీ వెనక నుంచి బాగా పోతున్నాయి మాకు మాకు ఎలాంటి ప్రభుత్వం వచ్చిన కాడికి ఎలాంటి సౌకర్యాలు కాలేదు ఇంకా బాగా నష్టమే అయితే రైతు బాంధు తోటే రైతులు రాజులు అయ్యారంట ఉంటారు లేదు రైతు బాంధు తోటే బాగా లాస్ అయితానం మేము ఎందుకంటే రైతు అనేటోనికి ఇప్పుడు ఈయనకు ఉన్నది 10 ఎకరాలు ఈయన వ్యవసాయం చేస్తలేడు నేను వ్యవసాయం చేస్తానని కౌలుకు పట్టుకుని ఇటు ఎకరానికి 10,000 ఇస్తానా కౌలుకు పట్టుకుంటే నాకు మందు పత్తాలకు పెట్టుబడులకు వెళ్తారు వీనికి పర్వాలేదు భూమి ఉన్నోనికి ఎందుకంటే రైతు బంధు పడుతుంది ఇటు నేను ఎకరాన 5,000 10,000 ఇస్తానా ఈయనకు పర్వాలేదు భూసాములకు ఉన్నోళ్ళకు పర్వాలేదు భూములు ఉన్నోళ్ళకు కానీ వ్యవసాయం చేసేటోనికి ఏం లేదు సో మార్పు రావాల్సిందే కంపల్సరీ మార్పు రావాల్సిందే సార్ ఇక్కడ ఒక ప్రభుత్వం ఇక్కడ ఒక్కడ ఎమ్మెల్యే రాగానే మనకు ఆ పనులు కావు మొత్తం మార్పుతనే మనకి ఏమైనా పనులు అయితే బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఏదన్నా మనకు కావాలంటే మొత్తానికి మార్పు వస్తేనే బాగుంటది అని ఆ ఉద్దేశంతో మేము ఈసారి అయితే కంపల్సరీ మార్పు రావాలనే ఉద్దేశంలో డిసైడ్ చేసుకున్నాం
సో మీరేం చెప్తారు అయితే ఈ మధ్య ప్రచారం ఏందంటే చాలా మంది సోషల్ మీడియాలో అప్పుడు ఎట్లుండే తెలంగాణ ఇప్పుడు ఎట్లయిందని చెప్పి వీళ్ళంతా బ్యాండ్ కొట్టుకుంటా ప్రచారం చేసుకుంటారు సో అప్పుడు ఎట్లుండే మంచిర్యాల ఇప్పుడు ఎట్లయింది అప్పుడు ఎట్లా ఉన్నదో మంచిర్యాల ఇప్పుడు ఎట్లా ఉన్నదో ఎలాంటి మార్పు జరగలేదు గత 20 సంవత్సరాల నుంచి అతనే నాలుగు సార్లు గెలిచిండు ఎలాంటి మార్పు రాలేదు మార్పుకి తీసుకురాలేదు मल्ल अवकाश मैं 20 संवर चूसा चुक पिगाड़ की जाब रेवर की एला मारपैते जरगले अतु मारि अतुड़ किराणा कोटे नैन चप्डी चुक पात मंच चुकना अत की चिना किराणा कोटे ने अगर चाकलैट कत मंचर अतु किराणा कोट लेवल नीचे कोई वेल को वरक उमएलए तरह అతను మారిండు గానీ ప్రజలల్లనైతే ఎలాంటి మార్పు రాలేదు ఎవరైతే మారు సో ఇక్కడ ఏం సమస్యలు ఉన్నాయి ఈ గ్రామం సంబంధించి ఈ వేంపల్లి గ్రామంలో సమస్యలు చాలానే ఉన్నాయి మాకు మెయిన్ సమస్య ఏంటంటే లెట్స్ గోదావరి వాటర్ వస్తాయి మాకు ఆ గోదావరి వాటర్ కూడా ఎప్పుడో ఒకసారి బాగా వర్షాలు కొడితే వచ్చు ఇప్పుడు ఈ కాళేశ్వరం డ్యాము సుందిల్ల డ్యాము ఈ అన్నారం డ్యాములు చేయబట్టి ఆడి బ్యాక్ వాటర్ వలన మాకు ప్రతి సంవత్సరం నీళ్లు వస్తున్నాయి ఈ ఇళ్ళన్నీ మునుగుతున్నాయి ప్రతి సంవత్సరం మాకు అదే బాధ ఏ రోజు వచ్చి చూసి మందలు ఇవ్వలేదు ఎలాంటి నష్టపరిహారం రాలేదు ఇంకా మేమే ప్రజల బాగోగులు చూడ అంటే వాళ్ళ బాధలు చూడలేక మేమే ఇక మాకు తోచిన సహాయం మేము చేసినాం ఆయన అన్నాడంట నేను ఎన్టీఆర్ నగర్ రామనగర్ పోయినా మంచిర్యాల లోతట్టు ప్రాంతాలు సో ఆయన అన్నాడంట మా ఇల్లు మునిగినాయి అంటే నా కూడా మునిగింది మరి నాకు ఓడి చేస్తాడు అన్నట్టు ఎమ్మెల్యే అన్నాడంట అవును అన్నాడంట సో అలాంటి ఎమ్మెల్యేకు మీరు నాలుగు సార్లు అవకాశం మునిగింది అమ్మా నేను మీ ఇళ్ళకి వచ్చి నేనేం చేయాలి అని అన్నాడంట అంటే మనం చూడలే కానీ అన్నాడంట ఇక ఇక్కడ మునిగితే మాత్రం నేను ఒక ఇక్కడ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాను నేను నేను కొందరికి పోయి నాకు దోచిన సహాయం మాత్రం పులిహోరలు కానీ బ్రెడ్ ప్యాకెట్లు కానీ పళ్ళు కానీ అట్లా మా అబ్బాయికి ఒక స్వచ్ఛంద సంస్థ ఉన్నది దాని ద్వారా దానికి తోడు మాకు రఘునాథ్ బీజేపీ తరఫున అతను కూడా మాకు ఇక్కడ హెల్ప్ చేసి మేము పార్టీ ఏ పార్టీల మధ్య పోటీ ఉంటుంది కాంగ్రెస్ బీజేపీ లేకపోతే బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీకి పోటీ ఎక్కువ ఉంటుంది బీజేపీ వస్తే బాగుంటుంది అతడు యువకుడు కాబట్టి ఎందుకంటే ఇతను కూడా రెండు సార్లు పోటీ చేసిండు ఇతను కొద్దిగా బ్యాడ్ నేమ్ ఉన్నది ఏదో భూములు కబ్జాలని అదని ఇదని రౌడీజం అని కాంగ్రెస్ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థికి ఇతను యువకుడు చదువుకున్న అతను కొద్దిగా స్కిల్ ఇళ్ళకు ట్రైనింగ్లు ఇవ్వడం కానీ పిల్లలకు కోచింగ్లు ఇవ్వడం కానీ ఎవరైనా పేద పిల్లలు ఉంటే బ్యాగులు పంచేయడం కానీ అట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు ఇతను వస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం మీరన్నా సో మీ పేరు నా పేరు సతీష్ అన్న యువత ఇటువైపు మంచిర్యాలేనే కదా ఇక్కడ వేంపల్లి ఓకే ఓకే సో యువత ఇటువైపు ఉన్నారు ఏ పార్టీ వైపు చూస్తారు అధికంగా చదువుకున్న యువతనైతే ఖచ్చితంగా బీజేపీ పార్టీ వైపే ఉన్నారని చెప్పవచ్చు కొంతమంది ప్రతి ఊర్లో ఒక 20 మంది కావచ్చు 30 మంది కావచ్చు ప్రలోభాలకు లోనై తాగిపిస్తున్నారా తినిపిస్తున్నారా ఇటువంటి వాటికి ఆశపడే వాళ్ళు కొంతమంది ఆ 20-30 మంది వెళ్తూ ఉంటే కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ అమ్మనో అక్కనో చెల్లెనో ఉంటే కూడా ఈరోజు తాగుడేంది తిరుగుడేంది అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా ఒక 6 ఓట్లు ఉన్న ఇంట్లో అని అంటే వాళ్ళ లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా హట్ అవుతారు ఈ విషయంలో ఇప్పుడు ఈ నెల రోజులేదో తాగుతున్నాం బాగా దొరుకుతుంది అని తాగుతారు వీటికి ఖచ్చితంగా కంటిన్యూస్గా అడిక్షన్ అవుతుంది ఈ అడిక్షన్కి గురైన ఎవరైతే పర్సన్స్ ఉన్నారో వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళు తొందరగా అడిక్షన్ నుంచి బయటికి రావాలంటే చాలా కష్టం అది దాన్ని గ్రహించకుండా ఇప్పుడు ప్రతిరోజు దొరుకుతుంది కదా తాగుతున్నాం అన్న విధంగా చాలామంది తయారవుతున్నారు ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు మీరు ఒకసారి కెమెరా తీసుకొని వెళ్ళొచ్చు ఇటు రోడ్డు వైపు నుంచి వెళ్తూ కొంచెం లోపలికి వెళ్తే ఎక్కడ చెట్లు ఉంటే అక్కడ అడ్డాలు పెట్టుకొని తాగడం ఇట్లాంటివి చాలా చూస్తున్నాను నేనైతే గమనిస్తున్నా అంటే నేను కొంచెం రియల్ ఎస్టేట్ పర్పస్లో కొన్ని సైట్స్ చూడడానికి వెళ్ళినప్పుడు ఎక్కడ చూసినా నిత్యకృత్యంగా సిట్టింగ్లు ఈ దావతులు బాగా నడుస్తున్నాయి అన్నట్టు సో ఎలక్షన్ సీజన్ కాబట్టి కామను మునుగోడు హుజరాబాద్ కూడా ఉప ఎన్నికల్లో భాగంగా తాగిపించాడు తాగిపించాడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత తాగిపించాడు గతి లేకపోతే చాలామంది చచ్చిపోయారు కూడా తాగి తాగి సో రేపు పొద్దుగాల మంచిర్యాల కూడా దివాకర్ రావు అంటే తాగిపించి తాగిపించి మళ్ళీ గెలిచిన తర్వాత లేకపోతే ఓడిపోయిన తాగిపిలేదు ఇక్కడ కూడా అదే పరిస్థితి అవుతుంది సో ఎందుకు బీజేపీని ఎంచుకుంటా ఉన్నారు యువత బీజేపీని ఎందుకు ఎంచుకుంటున్నారు అంటే ముఖ్యంగా చూసినట్లయితే అంటే గత మనకు స్వతంత్రం వచ్చిన కాలం నుంచి వెళ్ళి కాంగ్రెస్ కావచ్చు ఇప్పుడు ఈ 10 సంవత్సరాల కాలంగా టీఆర్ఎస్ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు ఈ ప్రభుత్వాలు ఏం చేసినాయి అని అంటే యువతను ఖచ్చితంగా నిర్వీర్యం చేసినాయి అంటే వాళ్ళకు ప్రాథమికంగా వాళ్ళకు ఒక ఉపాధి చూపించాలి అంటే నేను అడుక్కు తినడం కాదురా బాబు నేను కష్టపడి పని చేసుకుంటాను నాకు ఒక పని ఇప్పించండి నేను హోదాగా ఒక హుందాగా నేను ఒక పని చేసుకొని గౌరవంగా నా కుటుంబాన్ని పోషించుకుంటాను అనే ఒక స్థితిని ఏ యువతకు కూడా ఈ రెండు పార్టీల్లో ఏ పార్టీ కూడా కల్పించలేదు ఎప్పుడు
భిక్ష వేసినట్టు మీకు అది ఉచితం ఇస్తాము ఇది ఉచితం ఇస్తాము అని చెప్పి హామీలతోనే గడిపారు కానీ సోమరిపోతులుగా తయారు చేసి వాళ్ళ ఇంట్లోనే ఉండడము పోని ఏదైనా చేసుకుందాం మనం స్వయం ఉపాధి కోసం ఏదైనా చేసుకుందామని చేసినా కూడా ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం చాలా ఆ లోన్ యాప్లని అవని ఇవని వాటి వల్ల కూడా ఇంట్లో వాళ్ళను వేధించడము వీళ్ళు పూర్తిగా ప్రలోభాలకు లోనైన తర్వాత ఏమైపోయింది చాలామంది ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు మా మంచిరాల పట్టణంలో కూడా లోన్ యాప్ల వల్ల ఇబ్బంది పడ్డ వాళ్ళు ఉన్నారు అంత దూరం ఎందుకండి ఇప్పుడు తెలంగాణలో లక్కీ డ్రా సిస్టమ్ అనేది లేదు డ్రా సిస్టమ్ అనేది లేదు అంటే బంపర్ ఇది దీని ఏమంటారు లాటరీ సిస్టమ్ అనేది లేదు ఎక్కడ కూడా లాటరీలు నిషేధం మన తెలంగాణలో లాటరీ నిషేధం సిక్కిం లాటరీ అది అని చెప్పి వేరే స్టేట్లో నడుస్తున్నాయి కానీ తెలంగాణలో లాటరీ నిషేధం అని చెప్పి ప్రభుత్వమే చెప్పింది వైన్స్ కోసం ఎన్ని లాటరీలు నిర్వహించారు 2 లక్షల రూపాయలు ప్రతి వ్యక్తి కట్టిండు దాదాపుగా 1 కోటి రూపాయలు ప్రతి గ్రామం నుంచి 2 కోట్లు 3 కోట్ల రూపాయల వరకు బిడ్డింగ్ వేసిన వాళ్ళు ఉన్నారు అంటే లాటరీ కోసం డబ్బులు కట్టిన వాళ్ళు ఉన్నారు ఏ ఒక్కరికైనా 1 రూపాయి రిటర్న్ ఇచ్చారా లాటరీ రాని వాళ్ళకి ఇవ్వలే కదా అది ప్రభుత్వమే ఒక జూదాన్ని ఒక లాటరీని నిషేధించిన దాన్ని కూడా అమలు చేస్తున్నది అధికారికంగా ఎంత దౌర్భాగ్యం ఇది ఇది అంతా యువతకు తెలియదా యువత ప్రతి ఒక్కరు తెలుసు కదా మన పక్కనే ఉన్న మహారాష్ట్రలో చూస్తే కొన్ని 50-60 సంవత్సరాల కిందటి నుండి కూడా ఇంతవరకు టెండర్లు వేయలేదు మళ్ళీ ఉన్న టెండర్లనే కంటిన్యూ చేస్తున్నారు వాళ్ళు నువ్వెందుకు కొత్త కొత్త వైన్ షాపులు పెట్టాలి ఈ బెల్ట్ షాపులు పెట్టాలి ఇవన్నీ ఎందుకు చేయాలి అందరినీ సోమరిపోతులు చేయడానికే కదా డెఫినెట్గా ఇప్పుడు ముఖ్యంగా మా వేంపల్లిలో చూసినట్టయితే గత 10 సంవత్సరాల కింద ఇక్కడ వచ్చేసి ఒక ఇసుక ట్రిప్పు ఒక ట్రాక్టర్ ఇసుక ట్రిప్పు 180 రూపాయల నుంచి 220 రూపాయల వరకు ఉండేది ఈరోజు ఎంత ఉంది అని అంటే 2000 నుంచి 3000 రూపాయలు ఉన్నది మొన్న వచ్చిన వరదలకి నా ఇంటికే గోడలు కూలిపోయినాయి ప్రహారీ గోడలు కూలిపోయినాయి 2 గోడలు కూలిపోయినాయి కేసీఆర్ ప్రభుత్వం నుంచి వచ్చినాయి కుటుంబానికి 3000 రూపాయలు మా 4 కుటుంబాలు ఉంటే 3000, 3000, 12000 రూపాయలు వచ్చినాయి 3300 రూపాయలు ఏమో వచ్చినాయి ఆ 3300 రూపాయలు ఒక ఇసుక ట్రిప్ రాదు ఎట్లా కట్టుకుంటాడు ఒక ఇల్లు కూలిపోయిన వ్యక్తి ఒక ప్రహారీ గోడ కూలిపోయిన వ్యక్తి అతను ఇసుక తెచ్చుకొని ఎట్లా కట్టుకుంటాడు ఒక ఇసుకతోనే కట్టరు కదా దానికి ఇటుకలు కావాలి సిమెంట్ కావాలి ఎన్ని ఎన్ని నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి చాలా అధ్వానమైన పరిస్థితి అన్నమాట ప్రతి ఒక్క విలేజరు ఈ విషయాన్ని గమనించాలి ఏదో నా పెద్ద కొడుకు 2000 ఇచ్చిండు అని చెప్పి వేస్తే నీ మనవడు ఏమవుతుండు నీ మనవని పరిస్థితి ఏంది రేపటి రోజున నీ మనవనికి ఉద్యోగం రాదు నీ ఉద్యోగం రాకుండా నీ మనవడు కూడా ఒక చేతగాని విధవలాగా ఇంట్లోనే పడి ఉంటాడు నీ కళ్ళ ముందు నీకు సంతోషం కలుగుతుంది అది ప్రతి ఒక్క వృద్ధులు కూడా దీన్ని ఆలోచించాలి ఖచ్చితంగా 2000 ఇస్తానంటాడు 4000 ఇస్తానంటాడు 10000 ఇస్తానంటాడు 50-60 రూపాయలు కూడా డిపెండ్ అయింది కూడా ఈ రైతు బంధు సంక్షేమ పథకాలు ఎవరైతే పొందుతారో వాళ్ళ మీద డిపెండ్ అయ్యిండు సో వీళ్ళు మారితే నిరుద్యోగులు ఇంటింటికి ప్రచారం చేసుకుంటే తల్లిదండ్రులు మార్చుకుంటే సరిపోతుంది గవర్నమెంట్ మారే అవకాశం ఉంటుంది సో ఆ దిశగా ఏమైనా కనిపిస్తుందా పబ్లిక్లో మార్పు వచ్చే అవకాశం ఉందా పబ్లిక్లో ఏంటంటే నిజం చెప్పాలంటే నాకు అనిపించింది ఏంటంటే నేను ఎక్కువ మందితో నేను ఎవరు ఏ విషయంలో కూడా డిస్కషన్ చేసినప్పుడు బీజేపీ అనేది ఒక నివురు కప్పిన నిప్పులాగా ఉందని చెప్పొచ్చు అంటే హంగు ఆర్భాటాలు అధికంగా లేవు ఇక్కడనైతే హంగు ఆర్భాటాలు అవసరం లేదు ఇక్కడ జనాల్లో ప్రజల నాడి ఎట్లుందని అంటే ప్రతి ఇంట్లో ఉన్న యువకులు ఖచ్చితంగా ఆలోచించేది ఏంది మాకు ఉద్యోగాలు రావాలి రేపటి రోజున ఉద్యోగాలు రావాలని అంటే భారతీయ జనతా పార్టీ మోడీ గారి లాంటి నాయకత్వంలోనే ఇది సాధ్యమవుతుంది ఖచ్చితంగా మోడీ గారు తీసుకునే నిర్ణయాలు ఎట్లా ఉంటాయనంటే ఇన్ని రోజులు 1000 రూపాయల సిలిండర్ ఉంది 800 రూపాయల సిలిండర్ ఉన్నది ఇట్లా మాట్లాడిన వాళ్ళు కూడా మోడీ ఏదైనా రూపాయి పెంచిండు అని అంటే దాన్ని దేశ రక్షణ కోసము మన దేశం కోసం మన ధర్మం కోసం కాపాడడం కోసమే ఆ డబ్బులను ఉపయోగిస్తాడన్న విషయం ప్రతి యువత వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్పడం మొదలుపెట్టిన రోజే సాధ్యమవుతుంది ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వము అన్ని రేట్లు పెంచింది అని అంటే ఇప్పుడు 50-60 రూపాయలు ఉన్న కరెంటు బిల్లు 10 సంవత్సరాల కిందట ఒక ఇంటికి ఇప్పుడు 500-600 రూపాయలు 10 రెట్లు పెరిగింది దాని గురించి ఎవరు మాట్లాడరే వచ్చే 100 400 ఇస్తాడు ఇప్పుడు 400 ఇస్తా సిలిండర్ అంటుండు 100% 400 రూపాయలకి సిలిండర్ ఇస్తాడు 300 రూపాయలు కూడా ఇస్తాడు కాకపోతే కరెంటు బిల్లు ఏమవుతుందో తెలుసా కరెంటు బిల్లు 3000 అవుతుంది 100% కరెంటు బిల్లు పెంచాడు లిక్కర్ రేట్లు పెంచాడు ఈ తాగడానికి అలవాటు చేసిండు కదా ఆల్రెడీ ఈ అడిక్షన్ గురి అయిన వాళ్ళందరూ 3000 రూపాయలకు బాటిల్ అంటే కూడా ఉంటారు 300 రూపాయల బాటిల్ 3000కి అమ్ముతా నేను నువ్వు కొనుక్కుంటే కొనుక్కోలేకపోతే సావు అని అంటే
ఇప్పుడు వీళ్ళు చేసిన ఉద్యోగాల కల్పన చేసింది కూడా ఈ ఆబ్కారీ డిపార్ట్మెంట్ లోనో పోలీస్ డిపార్ట్మెంట్ లోనో చేసింది ఎందుకు వాళ్ళ కుటుంబాన్ని రక్షించుకోవడానికి వాళ్ళ ఫామ్ హౌస్ ను రక్షించుకోవడానికో లేకపోతే ఈ అధికారులు వీళ్ళ నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ నాయకులకు కొమ్ము గాయడానికి పోలీసులు ఉండాలి కదా పక్కన ఎవరైనా ప్రజలు సామాన్య ప్రజలు అడిగితే వాళ్ళ మీద కేసులు పెట్టాలి వీటిల్లో ఉద్యోగాలు ఇచ్చిండు కొన్ని ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చినవనంటే ఇవే చెప్తాడు లేకపోతే నేను ఎక్కడ ప్రైవేట్ సెక్టార్లో పెట్టించినా అంటాడు ఒక డిగ్రీ బీటెక్ ఎంటెక్లు చేసిన వాడికి 5,000కు 6,000కు నువ్వు ఏదో షాప్లో పెట్టించి నిన్ను ఉద్యోగం కల్పించినా అని చెప్పుకోవడమే అసలు జీర్ణించుకోలేని విషయం ఏ యువత కూడా దీన్ని సహించదు ఇప్పుడు చాలామంది రీసెంట్గా అంటే ఏదో రామక్క పాట వచ్చిందిగా ఆ పాట మీద లేకపోతే అప్పుడు ఎట్లుండే తెలంగాణ ఇప్పుడు ఎట్లయింది తెలంగాణ అని చెప్పి బ్యాండ్ కొట్టుకుంటా ఎమ్మెల్యేలు అందరూ ఎగురుతూ ఉన్నారు సో అప్పుడు ఎట్లుండే మంచిర్యాల ఇప్పుడు ఎట్లయింది ఏమన్నా మార్పులు 100% అద్భుతంగా అయింది ఎంత అద్భుతంగా అంటే ఒక అప్పుడు ఎట్లుండే మంచిర్యాల ఇప్పుడు ఎట్లుండే మంచిర్యాల అని దీని ఒక పాట కూడా వేయచ్చు అప్పుడు మంచిర్యాల అని అంటే ఒక మంచి వెలుగులు ఉండేటి అధికారికంగా జిల్లా కేంద్రం కాకపోయినప్పటికీ జిల్లా హోదాను కలిగిన మంచిర్యాలను మునిగిపోయిన మంచిర్యాలయ్యే సిరిపుడు ఎంత అంటే మంచిర్యాల ల్యాండ్ తీసుకున్నంటే మునిగిన జాగాలు ఉన్నది అది ముందు అడిగే మాట ఒక 80 లక్షల కోట్ల రూపాయలు పెట్టుకొని ఇల్లు కట్టుకున్న ఇంట్లో 80 లక్షల రూపాయలు లోనే పెట్టుకున్నా నాకు తెలిసిన ఉన్న మా ఫ్రెండ్ వాళ్ళ మదరే వరదలు వచ్చిన తర్వాత 2-3 రోజులకి మనస్తాపం చెంది సూసైడ్ చేసుకుంది తను ఈ విషయంలో ధర్నా చేయడానికి వెళ్తే శాంతియుతంగా ధర్నా చేయడానికి కూర్చుంటే కూడా అందరి మీద కేసులు పెడతారు ఇది ప్రభుత్వమా అంటే బ్రిటిష్ వాడినయ్యమనిపిస్తావు కొన్ని సందర్భాల్లో ఆలోచిస్తే ఒక వరదలు వచ్చినాయి వీళ్ళకి ఏం సహాయం చేయాలి ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి అనే ఒక మంచి ఉద్దేశంతో కూడా ఒక ధర్నాకు కూర్చుంటాం శాంతియుతంగా కూర్చుంటాం అని అంటే ఎమ్మెల్యే వాళ్ళు సంథింగ్ ఎవరో వచ్చి వాళ్ళ మీద అటాక్ చేయడానికి ప్రయత్నం చేయడం ఇవన్నీ కాదు కదా ప్రజలు ఏం కోరుకుంటాడు మంచి కోరుకుంటారు ఇన్ని రోజులు ఏం చేసిరంటే సింపుల్గా చెప్పాలనంటే మంచి చేసినా చేయకపోయినా చాతగానోడైనా సరే మాకు చెడు చేయడు ఈయనకి వేసేద్దాం ఓటు అనే మైండ్ సెట్లో మంచిర్యాలు ఉంది ఇప్పుడు గత ఎన్నికల్లో కూడా జరిగింది కూడా ఇదే చాతగానోడైనా మంచిదే మనల్ని అయితే ఏం చేయడు వీడు వచ్చి ఏం కొట్టాడు తిట్టాడు అనే ఒక ఒక అపోహలో ఆయనకు ఓట్లు వేసారు ఇప్పుడు ఏం చేస్తున్నారు కొంతకాలంగా ఒక 4-5 సంవత్సరాల కిందట కూడా ఏం ఆలోచించారంటే అరే వీడు రౌడీనా ఎవరో పక్కన పెడితే ఏమైనా చేస్తాడు కావచ్చు అనే ఆలోచనలో ఉండే కానీ ఇప్పుడు ఆల్టర్నేట్ వచ్చింది ఇంతకాలం లేని ఆల్టర్నేట్ వచ్చింది రఘునాథ్ వీరబల్లి గారు చదువుకున్నారు విద్యావంతుడు వివేకం ఉన్నవారు ఎవరితో ఎట్లా మాట్లాడాలో తెలిసిన వ్యక్తి ఎవరికి ఏం చేయాలి ఎవరికి ఏం ఎట్లా సముదాయించాలని కూడా తెలిసిన వ్యక్తి ఖచ్చితంగా ఫ్యూచర్లో మంచిర్యాల అనేది డెవలప్ కావాలంటే ఏం చేయాలో ఒక విజన్ ఉన్న వ్యక్తి మంచి విజన్తో పనిచేస్తున్నాడు ఖచ్చితంగా అతని ఐడియాలజీ కూడా చాలా బాగుంది ప్రతి యువకుడు చదువుకున్న వాళ్ళందరూ ఖచ్చితంగా 100% బీజేపీకి ఓటేసి దేశం కోసం ధర్మం కోసం కూడా మంచి చేయడానికి పాటుపడతారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను 100% ఛాన్సెస్ ఉన్నాయి కాకపోతే ఏంటంటే ఒక పుకార్లు లేపుతున్నారు ప్రతి గ్రామంలో ఏంటంటే హవా మొత్తం అటే ఉంది హవా మొత్తం అటే ఉన్నది ఇటువైపే గాలి వీస్తుంది అని ఒక భ్రమలో పెట్టి జనాలతో ఓట్లు వేయించే ప్రయత్నం చేస్తున్నారు సరే హవా ఎటైనా ఉండనివ్వండి మంచికి ఓటేయాలి మంచితనానికి ఓటేయాలి రేపటి రోజున మంచి చేసేవాళ్ళకి ఓటేయాలి గెలవనియ్యండి గెలవనియ్యకపోయండి మంచి చేసేవాళ్ళకే నేను ఓటేస్తా అనే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు నా ఓటు నా ఒక్కడిదే కానివ్వండి నా ఊరిలో నా ఓటు నేను మంచితనానికే వేస్తా భవిష్యత్తులో మంచి చేసే వాళ్ళకే వేస్తా అనేది మా సిద్ధాంతం